మీరు నమ్మండి మనకి మనకి ధర్మం విషయంలో చేయి చేయి కలిపి మేమున్నాం అని ఒక చెయ్యేసేవాళ్ళు లేరు, మన నెత్తిమే చెయ్యేసేవాళ్ళు తప్ప. నాకు ఇప్పుడు ఎయిర్పోర్ట్లో సావర్కర్ గుర్తొచ్చారు. ఎందుకు గుర్తొచ్చారు చెప్పండి, నన్ను అవుతారు. అదేంటి మీకు ఆయన ఎందుకు గుర్తొచ్చారంటే, ఒక ఫ్యామిలీ నా పక్క సీట్లో కూర్చున్నారు. ఆ అమ్మాయి పేరు మా చెల్లయ్య పేరు. చాలా సంతోషం దిగిన ఆవిడకి మా చెల్లయ్య పేరు అవగానే వెంటనే నేను మాలిచ్చి అమ్మ నీకే తల్లి అని చెప్పాను. దిగిన తర్వాత వాళ్ళ ఆయన్ని ఏం పేరు సార్ బావగారు అన్నాను. ఎంతమంది పిల్లలు అన్నా, ఇద్దరు చిన్ని పాపలు అన్నారు. వాళ్ళిద్దరు కూడా ఏదో మాలిస్తుందా ఇచ్చిన తర్వాత అమ్మాయితో అమ్మ హరికృష్ణ చెప్పి అని హరికృష్ణ చెప్పిస్తున్నా. వీడు వండుకుని అంటే లత్కోరే అనే పదం వాడచ్చో వాడకూడదు నాకు తెలియదు సార్. వీడు ఉంటాను సార్ ఉంటాను సార్ అండి. ఉండక ఎక్కడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో పడుకుంటావా? వాడు మంత్రం చెప్పడానికి ఆడు. నేనేం వాడితో కూర్చోబెట్టి వ్రతం ఏం చేయించట్లే. వాడు కనీసం వాడు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు. అంటే అసలు ధర్మనిష్ట అనేది చాలా మృగ్యం అయిపోయింది. మృగ్యం వాడికి వాడు మంత్రం హరే కృష్ణ చెప్పరా వాడికి హిందువే. నేను ఇంక అక్కడ మీ ఎందుకు లేట్ అయిందంటే రెండు నిమిషాలు అక్కడ నర్సింగ్ సంఘం ఉన్నారు కదా ఎయిర్పోర్ట్లో, అక్కడ నర్సింగ్ సంఘం ఉన్నారు కదా, అందుకని ఆయన మొక్కుదామని వెళ్ళాను. ఆయనకి ఏమని మొక్కానంటే, మీరు నవ్వుతారు స్వామి, అంటే ఆయన చెప్పారు కదా ఎవరు సావర్కర్, ఐ ఆమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ముస్లిమ్స్, ఐఎమ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ క్రిస్టియన్స్, బట్ ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ ఫేక్ హిందూస్. వీడి సర్టిఫికెట్లో మాత్రమే హిందూ కదా, చాలా ప్రమాదం కదా. వీడికి అసలు ఎటువంటి ధర్మనిష్టం ఉండదు కదా. మంత్రం చెప్పినప్పుడు ఆ వెదవ చెప్పడం మానేసి ఆవిడ చెప్తుంటే ఉంటాను సార్ ఉంటుందా ఉండగా ఎక్కడ పోతాను అని. అంటే ఎంత లో ప్రొఫైల్లో ఉన్నారో భగవంతుడా అని చాలా బాధపడ్డాను. కానీ ఏం చేస్తాం నరసింహ స్వామి, ఇలాంటి వాళ్ళ నుంచి రక్షణ స్వామి అని కోరుకున్నా అంతే. గోవింద సింహాచలప్పన్న స్వామికి.